కేశిధ్వజుడు పరంపరాగతంగా సంక్రమించినటువంటి జ్ఞాన సిద్ధి కలిగిన వాడై ఉండి కూడా తాత్కాలికంగా కొంత అజ్ఞానం రాజ్యకాంక్ష తమ్ముణ్ణి పంపించేశాడు. అయితే అవన్నీ ఆ దోషాలన్నీ ఆ కొరతలన్నీ తీర్చుకోవడం కోసం ఇప్పుడు యజ్ఞయాగాదులు ప్రారంభించాడు. ఈ యజ్ఞయాగాదులు చేస్తే ఎన్ని దోషాలున్నా మనం పోగొట్టుకోవచ్చు, విముక్తులం కావచ్చు. ఆ కేశిధ్వజుడంతా ఆ నృపుని రాజ్యం వెళ్ళ చేరను, ఇంకా కంటకులు లేనే లేరు, నిష్కంటకమైపోయింది రాజ్యం. అంతో ఎంతో భాగానికి వచ్చేవాడు తమ్ముడు వెళ్ళిపోయాడు. ఫలం ఆకాంక్షింపక గెలుతు మృత్యువును అవిద్యన్ పుట్టకుందున్ తుదన్ చాకుందున్ వడినంచు అజరామరత్వాన్ని సాధిస్తాను, మృత్యువును కూడా జయిస్తాను, ఏ దోషాలున్నా పోగొట్టుకుంటాను అనే భావంతో యజ్ఞయాగాదులు చేస్తూ చేస్తూ ఒక యజ్ఞం అయిపోతే ఇంకొక యజ్ఞం ఇలా మఖానేకంబులు రచయించుచు అందొకటికి దీక్షించి తానున్నచోన్ ఇలా ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ చేస్తూ ఒక మహత్తర యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞ దీక్షలో ఉన్నాడు ఇప్పుడు ఆయన కేశిధ్వజుడు. ఒక విఘ్నం జరిగింది ఆయనకు అనుకోకుండా. ఏమిటంటే అగ్నిహోత్రం చేసేటప్పుడు అగ్నిదేవునికి సమర్పించే క్షీరము, ఈ ఘృతము ఇవన్నీ ఉంటాయి. ఈ ద్రవ్య సంహారాలన్నీ సమకూర్చుకోవడానికి అంటే అటువంటి పాలు పంచగవ్యము అవన్నీ సమకూర్చుకోవడానికి ఒక కామధేనువు లాంటి ఆవును పోషిస్తున్నాడు మహారాజు గారు. ఆ గోవుకు రాజభట్లు కాపలా ఉన్నారు. ప్రతిరోజు కావలసిన మడ్గడ్డి ఇది వేసి బాగా ఆ గోవును పోషిస్తూ ఉంటారు. ఎంత సంరక్షణలో ఉన్నా కానీ విధి బలీయము, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారంటారు. అలా ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి వచ్చేసింది అక్కడికి. ఆ పులి హఠాత్తుగా ఆ గోవుపై పడ్డది. రాజభట్లు గొప్పగా ప్రయత్నించారు, ఆయుధాలతో కొట్టారు ఆ పులిని, చంపే ప్రయత్నం చేశారు. కానీ రాజభట్ల యొక్క దెబ్బలకు తాళలేక ఆ పులి పారిపోయింది. కానీ పారిపోతూ పారిపోతూ గట్టిగా ఆవు మెడ కొరికింది కాబట్టి ఆ దెబ్బకు ఆవు ప్రాణాలు విడిచింది. అలా గోవు మరణించింది. ఇప్పుడు కేశిధ్వజ మహారాజు గారికి పెద్ద బాధ. ఏం చేయాలి? ఈ యజ్ఞయాగాదులు చేస్తూ చేస్తూ మధ్యలో యజ్ఞానికి విఘ్నం కలిగిందే, మరి ఈ గోవు మరణించినందుకు ఇంకో ప్రాయశ్చిత్తం చేసుకోవాలా లేదా ఇంకొక గోవును తీసుకొచ్చి యజ్ఞం జరిపించాలా? ఆయనకి ఏం అర్థం కాలేదు. మహర్షులందరినీ కూడా ఆహ్వానించాడు, సభ చేశాడు. మహర్షులందరినీ తన అనుమానం తీర్చవలసిందిగా, ఇప్పుడు కర్తవ్యాన్ని బోధించవలసిందిగా శౌనకాది మహర్షులందరినీ కూడా అడిగాడు. కశీరు అనే మహర్షి ఉన్నాడు, శౌనకాది మహర్షులు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా విని, ఏమయ్యా మాకు సందేహాలు వస్తే చెప్పే వంశం మీది, మాకే జ్ఞానంలో ఎటువంటి సందేహాలున్నా మీరు చెప్తూ ఉంటారు, కానీ ఇటువంటి పరిస్థితి ఇతపూర్వం సృష్టిలో ఎక్కడా సంభవించింది లేదు. దీనికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో ఏం చెప్పాలన్నా మాకేమీ అగమ్యగోచరంగా ఉంది, ఇది ఎవరు ఏం చేయలేరు అని శౌనకాది మహర్షులు ఆయనకి ఏం చెప్పారంటే, చివరగా ఎవరైనా నీ కోసం వారి తపశ్శక్తిని కొంత ధారవోస్తే తప్ప ఈ దోషం నుంచి నువ్వు బయటపడలేవు. అలా ఎవరు నీకోసం త్యాగం చేయడానికి ఎవరు మహర్షులు ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు. కాబట్టి నువ్వేం చేయాలి, మీ తమ్ముడే ఇప్పుడు ఒక పెద్ద మహర్షి, అరణ్యానికి వెళ్ళి ఖాండిత్యుడు తపస్సు చేశాడు కదా, ఆయన మహానుభావుడు, నిరీహుడు, నిర్మోహుడు, సదాచార సంపన్నుడు, అనుష్ఠానశీరుడు, ఆయన్ని వెళ్ళి ఆశ్రయించు. ఆయన స్వయంగా వచ్చాడంటే అంతో ఎంతో రక్తస్పర్శ ఉంది మీకు, ఆయన తపశ్శక్తి వినియోగించి నిన్ను ఈ దోష నుంచి బయటపడవేయచ్చు అని చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేశిధ్వజుడు అరణ్యానికి వెళ్ళాడు. తన సోదరుడైనటువంటి ఖాండిత్యుడిని కలుసుకోవడానికి కొంత పరివారం తీసుకుని రథంలో బయలుదేరాడు. రథం పైన జెండా ఎగురుతూ ఉంటుంది రాజుల గారికి. తా చూస్తే దూరం నుంచి చూచాడు ఈ ఖాండిత్యుడు. వాడు రాజ్యాన్ని వదిలిపెట్టినా రాజ్య పరిత్యాగం చేసినా కానీ కొంతమంది వాణ్ణి అనుసరించిపోయే జనాలు ఉంటారు కదా. మహాభారతంలో కూడా ధర్మరాజు గారు అరణ్యానికి వెళ్ళిపోతున్నారంటే ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆయనతో వెళ్ళిపోయారు. కొంతమంది ఆయన అరణ్యాల్లో ఉంటే అరణ్యాల్లోనే ఉన్నారు అక్కడ కూడా. వాళ్ళు వాళ్ళకు భోజనం పెట్టలేకనే పాపం ధర్మరాజు గారు సూర్యభగవాను మెప్పించి అక్షయపత్ర సంపాదించి అతిథులను పొమ్మను లేక అందరికీ భోజనాలు పెట్టాడు ఆయన. అది ధర్మరాజు గొప్పతనం. ఇక్కడ ఆ విధంగా ఈ ఖాండిక్యుని యొక్క పరివారం కూడా కొంత ఉన్నారు. వాళ్ళంతా ఆయనతో వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరూ దూరంగా, అరే మీ సోదరుడు వస్తున్నాడు కేశిధ్వజ మహారాజు, అదిగో రథం, అదిగో జెండా ఎగురుతూ ఉంది, ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి మళ్ళీ చర్చించుకున్నారు. ఏమిటి చర్చ అంటే, శత్రుశేషం రుణశేషం మిగిల్చకూడదు రాజనీతి అది, కాబట్టి ఇక్కడ కూడా ఉండకుండా నేను చంపేయడానికి వస్తున్నట్టుందా ఆయన అనుకున్నారు. ధనధాన్య తిరదాది గోగణ సమేతం బెల్ల సామ్రాజ్యమున్ కొనియుంచాలక
తాటకేయ పలహు కూటాగృతిని జింకతోరుణ ఆచ్ఛన్నుడవై ప్రశాంతుగతి మాలోజొచ్చి ప్రాణంబులను గుణనేతించిన దుర్మతీ గడబెదన్ క్రూరంపు భల్లంబునన్. అయ్యా, నీకు చెందినటువంటి ధన ధాన్య అశ్వాధిరదాది గోగణ సమేతారని కూడా మహాసామ్రాజ్యం ఆయన కలుపుకున్నాడు, అది చాలక ఇట్లా వస్తున్నట్టుంది అని దుర్బోధ చేశారు. తాత్కాలికంగా అది నిజమనుకున్నాడు ఈ ఖాండిక్యుడు కూడా. ఓ, ఎందుకు వస్తున్నాడా వాడు, మరి ఇక్కడ కూడా నన్ను తపస్సు చేసుకునేవాడు వాడు, ఆగ్రహం కలిగింది. ఆయుధ ప్రయోగం చేయాలనే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచే అన్న సోదరునిపై. అది గ్రహించాడు వస్తున్నటువంటి కేశధ్వజుడు. అనినని చేయెత్తి ఓహో అలుగక విను, అయ్యా సోదరుల వారు, అయ్యా తమ్ముడు, నా మాట విను. కానాతతాయిన్ ప్రమాణదంబున వైకల్యంబు యాగంబునకు బొడవ నే భూసురశ్రేణి వేడన్ నిన్ను నావేదించి పంపిన రూపా. నీవు ఎంతైనా నా సోదరుడవే, నా రాజవంశానికి చెందినటువంటి వాడవే, మరి నాకు ఈ విధంగా యజ్ఞానికి విఘ్నం జరిగి వస్తున్నాను, తప్ప నీపై దండయాత్ర కాదు, నిన్ను హింసించడానికి కాదు నాయనా అని నమస్కారం పెట్టాడు. దగ్గరికి వచ్చాడు, వృత్తాంతమంతా తెలుసుకున్నాడు ఖాండిక్యుడు. ఏదో తాత్కాలికంగా కొంత ఆయన అపార్థం చేసుకున్నాడు ఎందుకు వస్తున్నాడనే విషయంలో తప్ప ఆయన మనసులో ఎటువంటి భావన లేదు, విరోధం లేదు, వైరుధ్యం లేదు, వైమనస్యం లేదు. రాగద్వేషాలు జయించినటువంటి అంతరంగం కలిగిన వాడు కాబట్టి, తపస్సులో అప్పటికే ఎంతో పరిణతి సాధించి ఉన్నాడు కాబట్టి అన్నగారి వెంట బయలుదేరాడు, వచ్చేశాడు. దండకమండలాలు తీసుకుని ఇప్పుడు మహర్షి కదా ఆయన, వచ్చి తన తపశ్శక్తితో అదే గోవును పునర్జీవం చేసి బ్రతికించి ఆ గోవు యొక్క క్షీరంతోనే ఘృతంతోనే పంచగవ్యంతోనే అన్నగారి యజ్ఞయాగాదుడిని కూడా నిర్విఘ్నంగా సమాప్తం చేయించి యజ్ఞఫలాన్ని అన్నగారికి అందించి తాను మళ్ళీ అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఈ కేశధ్వజుడు, అమ్మ బ్రతికి బయటపడ్డాను, ఈ దోషాల నుంచి విముక్తుడయ్యాను, ఈ రాజ్యకాంక్ష మాట దేవుడిరుగు, ఎలాగో నేను వాడికి అపకారం చేసినా సరే నా సోదరుడు నాకు ఉపకారం చేసి ఇంత నాకు ఈ విధంగా మేలు చేశాడని ఎంతో ఆనందించాడు ఈ కేశధ్వజుడు. ఎంత ఆనందించాడు అంటే మళ్ళీ మహర్షులు సలహా ఇచ్చారయ్యా, నువ్వు ఆనందించడం కాదు, ఆయన ఆచార్య పురుషుడై గురుదేవుడై వచ్చి నీ యజ్ఞాలు జరిపించాడు కాబట్టి చివరి గురుదక్షిణ అందరికీ ఇచ్చావు సంభావనలు బాగానే ఉంది, ఆయనకు కూడా ఇవ్వాలి కదా. అంత నిర్విఘ్నంగా చేయడానికి ప్రధాన కారకుడు ఆయన, ఆయనకు నువ్వు గురుదక్షిణ చెల్లించకుండా సంభావన ఇవ్వకుండా ఈ యజ్ఞయాగాలు ఎలా పూర్తవుతాయన్నారు. పశ్చాత్తాపడ్డాడు, అయ్యో తన యొక్క సోదరుడు, ఆయనకి మనం తప్పకుండా సంభావన ఇవ్వాలని మళ్ళీ కొంత పరివారం తీసుకుని అరణ్యాలకు వెళ్ళాడు. వెళితే అడిగాడు సోదరుణ్ణి, సోదరా ఇందుకు వచ్చాను, నువ్వు ఏదో తృణమో పణమో తీసుకోక తప్పదన్నాడు. ఎంత మనస్సులో త్రికరణ శుద్ధిగా వెళ్ళాడంటే ఈ కేశధ్వజుడు, ఈసారి కానీ తమ్ముడు నాకు రాజ్యం కావాలి గురుదక్షిణగా అంటే ఇచ్చేయాలి, ఆ రాజ్యకాంక్ష వలన ఇన్ని ఆపదలు కష్టాలు వచ్చాయి నాకు, చీచి ఇదేమిటి రాజ్యం, ఈ రాజ్యకాంక్ష నాకెందుకు అనుకున్నాడు. కానీ వాడు అడగల, తన పరివారాన్ని సలహా అడిగాడు, మా సోదరుడు ఇలా వచ్చాడు, నా గురుదక్షిణ అడగమంటున్నాడు, ఏమడిగితే బాగుంటుంది చెప్పండి అన్నాడు. వాళ్ళంతా చెప్పారు, ఇంకా ఏమడుగుతావయ్యా, ఎంతకాలం కందమూలాలు ఆకురాలు తింటూ పడి ఉంటాం మనము, రాజ్యం అడిగేసేయి, హాయిగా అంతఃపురానికి వెళ్ళిపోదాం అన్నారు. అప్పుడు అనవుడు అల్ల నవ్వి మనుజాతి పుడిట్లను వాడు చెప్తున్నాడు, మీరర్థ సాధన పరతంత్ర గోవిదురు దక్క మహాసుఖదాయి మోక్షమర్గనయ విచార గోవిదురు గారి అన్నాడు. అయ్యా, ఇంతకాలం మీరు నాతో ఉండి నాతో తపస్సు చేసి మీరు పొందినటువంటి అనుభూతి ఇంతేనా, మీకు ఇంకా లౌకికమైనటువంటి వాంఛలే ఉన్నాయే, ఈ ఐహికమైనటువంటి కోరికలపైనే మనస్సు పరిభ్రమిస్తూ ఉందే, మీకు ఇది తగదు, మహాసుఖదాయి మోక్షమార్గనయ విచారకు ఎదురు గారే, మనం పొందవలసిన నిజమైనటువంటి సంపద ఏమిటంటే, నిజమైన భోగం ఏమిటంటే, నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే, భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో కూడినటువంటి శరణాగతి, ఆ పరమాత్మను ఏ విధంగా మనం పొందగాలి, ఆ పరమాత్మలో ఏ విధంగా ఈ జీవాత్మను లయింపగలగాలి, నిమగ్నం కాగలగాలి, అందుకు కావలసినటువంటి సామగ్రి ఏది, విజ్ఞానం ఏది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే వచ్చాము, ఇక్కడికి మనం తపస్సు చేసాం. కానీ నేను తపస్సు చేత కొంత సాధించి ఉండొచ్చు, కానీ మా సోదరుడు నిమి మహారాజు జనక మహారాజు గారి యొక్క అక్కడి నుంచి ఆ పరంపరాగత సంక్రామితమైనటువంటి జ్ఞానసిద్ధి చేత ప్రకాశిస్తున్నటువంటి వాడు వాడు. తాత్కాలికంగా ఏదో యజ్ఞయాగాదుల్లో వచ్చిన చిన్న పురపక్షం చేత నేను వెళ్ళి సరిదిద్దు ఉండవచ్చుగాక, అంత మాత్రాన వాడికంటే నేను గొప్పవాడిని అనుకోలేను, వాడు నాకంటే గొప్పవాడు కాబట్టి ఆ పరంపరాగతంగా సంక్రమించినటువంటి జ్ఞానసిద్ధి ఎటువంటిదో, ఆ జ్ఞానసిద్ధి వల్ల తాను పొందినటువంటి రసానుభూతి ఎటువంటిదో,
ఆ రసానుభూతిలో తాను పొందిన పారవశ్యం ఎటువంటిదో, ఆ పరిపక్వత ఎటువంటిదో అవన్నీ కూడా నేను వాడి దగ్గర తెలుసుకోవాలి, అదే నాకు వాడిచ్చే సంభావనగా భావిస్తున్నాను అన్నాడు. వాళ్ళంతా, స్వామి తప్పైపోయింది, మీ ఆలోచన ఇంత ఔన్నత్యంలో ఉన్నదని గుర్తించలేకపోయాము, పొరపాటు చేశాము, పశ్చాత్తాపులైన వాళ్ళు కూడా.